కప్పుపుచ్చుకొని అవన్నీ ఎన్డీఏ కూటమి పార్టీలకి, నాయకులకి, కార్యకర్తలకి మీ అబద్ధాలు అసత్యాలతో పదే పదే చెప్తే నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఇవాళ ఏ విధంగా అయితే భారీ మరి పోలింగ్ జరిగిందో, ఏదైతే 2019లో జరిగిన పోలింగ్ కన్నా కూడా అత్యధిక శాతం పెద్ద ఎత్తున మరి నమోదు కాబోతూ ఉంది. ఒక రికార్డు స్థాయిలో మరి ఈ ఓటింగ్ కూడా నమోదు కాబోతూ ఉంది. ఇంకా 3500 బూతుల్లో ఈ ప్రక్రియ మరి అర్ధరాత్రి మరి తెల్లారేదాకా కూడా జరిగే కార్యక్రమాలు జరుగుతున్నాయి. భారీ మెజార్టీ సీట్లతో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రాబోతూ ఉంది. ఓడిపోతున్నాం అనే భయంతోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అడ్వాన్స్గా లండన్ వెళ్ళిపోవటానికి ఆల్రెడీ కోర్టులు మెట్లెక్కాడు. ఇవాళ మళ్ళీ లండన్లో మందులు తెచ్చుకోవటానికి జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళే ప్రక్రియలో ఉంటే, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గోబిల్ ప్రచారాన్ని, గోబిల్ ఏదైతే హిట్లర్ మాటల్ని చివరిదాకా గోబిల్ ఏ విధంగా చెప్పాడో అదేవిధంగా ఇవాళ ఈ గోబిల్ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి మాటలనే వైసీపీ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని, ఏదైతే పోలింగ్ ఓటింగ్ మన కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు కూడా ఈ నాయకులు కార్యకర్తలు పారిపోకుండా ఉండటానికే ఇవాళ దిగజారి ఈ అబద్ధాలు మాట్లాడి ఎలక్షన్ కమిషన్ని తిట్టే స్థాయికి దిగజారిపోయాడు. 2019లో మీరు మార్చిన అధికారులు, మీరు చేసిన అరాచకాలన్నీ కూడా ప్రజలకు గుర్తే ఉన్నాయి. ఇవాళ ఎలక్షన్ కమిషన్ తిట్టో, ఎన్డీఏ కూటమి పార్టీ నాయకులను తిట్టో, నువ్వేదో ఉద్ధరిద్దామనుకుంటే నీ మాటలు నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు. మీ ఆటలు, మీ నాటకాలు కట్టిపెట్టండి. ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో అధికారంలో రాబోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏదైతే ఆయన వాగ్దానం చేసిన ప్రజా రాజధాని అమరావతి, అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్, రాష్ట్రంలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఏదైతే అభివృద్ధి